నువ్వే మాట్లాడు, నేను మాట్లాడను, నేను కొంపలోనే ఉంటాను, నేను బయటికి రాను అని మాట్లాడించింది ఎవరు. బట్ దానివల్ల డెఫినెట్గా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నవాడితోనే మాట్లాడాలనుకుంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి టైం బాగుంది, ముఖ్యమంత్రి అయ్యాడు, ఇల్లు ఎమ్మెల్యేలు. బట్ ఎమ్మెల్యే కాని వ్యక్తితో, వాళ్ళ సలహాదారులతో, అతనికి ఏదో నాలెడ్జ్ లేక ఒక సలహాదారుని పెట్టుకున్నాడు. బట్ మాకు నాలెడ్జ్ ఉంది కదా అని అనుకుంటాడు కదా ఎమ్మెల్యే బాబు. ముఖ్యమంత్రికి నాలెడ్జా జ్ఞానం అంటారో ఏమంటారో, అది లేకే కదా సలహాదారుడు ఉంటే అవసరం లేదు కదా. ఆయనకి ఏదో లేక సలహాదారుని పెట్టుకున్నాడు. మాకు బుద్ధి ఉంది, మేము డైరెక్ట్గా అతనితో మాట్లాడుకుంటాం అనుకుంటున్నారు. మాటలు కూడా సలహాదారుని కలిసి మాట్లాడుకోమంటే బహుశా మరి కొందరిలో ఆవేశం వచ్చింది. మరి ముఖ్యంగా ఎక్కువగా ఆవేశం మరి రాయలసీమ ఆర్ నెల్లూరు కూడా రెడ్లకి అడ్డాయే, పెద్ద రెడ్లకి అడ్డాయే నెల్లూరు. అక్కడ ఆల్రెడీ 3 వికెట్లు అవుట్, ఇంకొకటి 2 కూడా అవుట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయన్నారు. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే కాపుల్ని ప్రయోగించాడు మా ముఖ్యమంత్రి. నన్ను తిట్టాలంటే ఎవరో ఎతగ్గా 4-5 దొరికారు మా వాడికప్పుడు, ఆ రంగరాజు నిరక్షర కుక్షి, అతను నాయకత్వంలో 4 వేసుకుని ఏదో భీమవరంలో 4 సొల్లు మాటలు మాట్లాడించాడు జగన్మోహన్ రెడ్డి. కొట్టిన తర్వాత దాని కవరింగ్ కోసం ఇలాంటి ఏదో పనులన్నీ చేస్తూ ఉంటాడు ఆయన. సో ఏదో 4 మాట్లాడించాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే కాపు కాపు, రాజుకు రాజు, ఈ రకంగా ఏ కులానికి ఆ కులం మాట్లాడించే వ్యక్తి. మరి మొన్న బీజేపీకి చెందిన ఆదినారాయణ రెడ్డి గారి మీద ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకులతో మాట్లాడించారు. ఏ రాజుకు రాజా, కాపుకు కాపా, రెడ్డికి రెడ్డి లేడా, రెడ్డికి రెడ్డి దొరకలేదా, భయమా, భయపడతారు. ఎందుకంటే వాళ్ళందరూ ఒరిజినల్ రెడ్లు, పెద్ద రెడ్లు, ఒక చరిత్ర ఉన్న రెడ్లు వాళ్ళు. ఆదినారాయణ రెడ్డి కానీ వాటవ రెడ్డి, వీళ్ళ ఫ్యామిలీస్ ఆనం, ఒక చరిత్ర ఉన్న ఫ్యామిలీస్ ఇవి పెద్ద రెడ్లు. మరి ఆ పెద్ద రెడ్లు తిట్టాలంటే మీకు పెద్ద రెడ్లు దొరక్క మరి ఇలా వేరే వాళ్ళతో తిట్టిస్తే మరి కేసులు ఉండవని. ఎందుకంటే ఇంకొక రెడ్డితో మీరు మాట్లాడిస్తే ఈ పెద్ద రెడ్లు ఆ రెడ్డిని చెతకొట్టేస్తారు. ఇప్పుడు ఏం చేయలేరు కదా, చేస్తే కేసులు. సో కాబట్టి ఇక్కడేమో మీరు రెడ్లకు న్యాయం, మేము తేలిగ్గా తేరగా దొరికామా కాపులు రాజులు, కళ్యాణ్కి రఘుకి ఒక రూలా, ఆదినారాయణ రెడ్డికి ఆన రామనారాయణ రెడ్డికి కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇంకో రూలా, అక్కడ మీకు రెడ్లు దొరకరా, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకా ఎవరో దొరక కుటుంబంతోనే మాట్లాడించడం. ఆయన పాపం ఓ పక్క మొన్నే స్టంట్ వేశారు, మీతో కలిసినప్పుడే స్టంట్ ఆడింది, ఇప్పుడు మానసికంగా హింస, ఇంటి మీదకి వెళ్ళిపోవటం, ఇంటి మీదుగా టీవీ నేను వెళ్ళిపోవటం, మైక్ ఇచ్చి మాట్లాడరా పని పట్టలేదు వెళ్ళి. సో ఈ రకంగా మరి వాళ్ళని దాడి చేస్తూ ఇక్కడ మటుకు మాకు మీరు అందరూ కావాలి, ఇంకెవరిని వదులుకోవడానికి రెడీగా లేడు. ఇప్పుడైనా మీకు ఎమ్మెల్యే సీటు పొరపాటున ఇవ్వలేకపోతే నేను మేము ఎమ్మెల్సీని చేస్తాను, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను. అంటే ఎమ్మెల్సీలో ఉన్న స్క్రాప్ పదవుల, అంటే ఎమ్మెల్యేకి పనికిరానోడు ఎమ్మెల్సీకి పనికి వస్తాడా? అంటే దిగువ సభకే అర్హత లేనోడు ఎగువ సభకి అర్హుడవుతాడా? ఒక పక్కన ఎగువ సభ అంటావు, ఇంకో పక్క కార్పొరేషన్ చైర్మన్ అంటావు. మళ్ళీ ఎవరికి కావాలి తొక్కలో కార్పొరేషన్ చైర్మన్లు? 40 కులాలకు 40 కార్పొరేషన్ చైర్మన్లు, దమ్ముడి అక్కడ ఫండ్ లేదు, కూర్చుంటానికి కుర్చీ లేదు, ఆడికి కారు లేదు, ఆ డబ్బులతో ఆడ కారు కొనుక్కుంటూ అప్పిస్తామన్నారట. వాళ్ళు ఆ కారులు వేసుకుని టోల్గేట్లు ఎగ్గొట్టుకుంటా బయ్యి బయ్యని ఆరులు కొట్టుకుంటూ తిరిగేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏది లేనప్పుడు
వాళ్ళు అలాగే షానులు కొట్టుకోవాలి, షానులు కొట్టుకుంటున్నారు. బట్ నిన్న ఓవరాల్గా ఆ భౌభౌ మ్యావ్ మ్యావ్గా కన్వర్ట్ అయినా